హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ అప్డేట్స్ జగన్ దళిత ద్రోహి నారా నారాలోకేష్ సర్టిఫికేట్ విశాఖలో దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ రావుపై జరిగిన దాడికి సీఎం జగన్ బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు డాక్టర్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి సుధాకర్ కు మెరుగైన వైద్యం అందించాలి అని ఆయన ఒక ప్రకటనలో కోరారు జగన్పై విమర్శలకు దళితులను వెనకేసుకురావడానికి తండ్రి ఒక్కడితో కావడం లేదని లోకేష్ కూడా రంగంలోకి దిగాడు జగన్ది క్రూర మనస్తత్వం మాస్క్ ఇవ్వమని వేడుకున్న డాక్టర్ సుధాకర్ను నియంతలా సస్పెండ్ చేశారు దళిత డాక్టర్ని తాళతో కట్టి లాఠీలతో కొట్టించడం జగన్ ఉన్మాదానికి పరాకాష్ఠ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రకటనలో విమర్శించారు డాక్టర్ సుధాకర్ దాడికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని మాజీ మంత్రులు జవహర్ నక్కా ఆనంద్ బాబు కిడారి శ్రేవణ్ డిమాండ్ చేశారు ఏపీలో ఆటవిక రాజ్యం ఉందో నాగరిక సమాజం ఉందో అర్థం కావట్లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు విశాఖ ఘటనను న్యాయ వ్యవస్థ సుమోటోగా తీసుకోవాలని కోరారు అంతా బాగా కూడబలుక్కున్నట్లు ప్రతిపక్షాల నేతలు జగన్పై విమర్శలు చేశారు బాగానే ఉంది టీడీపీ దృష్టిలో దళితులకు జగన్ చేసిన అన్యాయాలు ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దళితులకు ఆంగ్ల విద్య రుచి చూపాలని సీఎం జగన్ అనుకోవడం కూడా తప్పే సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుకు గురైన దళితులు గిరిజనులు మేధోపరంగా కూడా ఎప్పటికీ వెనుకబడే ఉండాలి కదా ఇదే కదా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం చేయాలి దార్శనికుడైన చంద్రబాబు ఆకాంక్ష ఆశయం మరి వాళ్ళను ఉద్ధరించేందుకు ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని జగన్ అనుకోవడం టీడీపీ దృష్టిలో ముమ్మాటికి తప్పే అసలు తెలుగు చదువుకే ఎక్కువ అనుకుంటే మళ్ళీ వాళ్లకు ఇంగ్లీష్ చదువు చెప్పిస్తామనడం దళితులపై దాడే కదా అందుకే కదా న్యాయస్థానాలకు వెళ్ళి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని అడ్డుకుని చక్కగా తెలుగు మాత్రమే చదువుకునేలా చేసి వాళ్ళ హక్కుల్ని టీడీపీ కాపాడింది నిజమే కదా రాజధాని ప్రాంతంలో దళితులు ఇతర అణగారిన వర్గాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం కూడా దళితులపై జగన్ సర్కారు దాడే కదా కేవలం చంద్రబాబు సామాజిక వర్గం కోసం నిర్మించ తలపెట్టిన ఢిల్లీని తలదన్నే రాజధానిలో అన్యుల ప్రవేశం ముమ్మాటికి మహాపాపమే కదా మరి ఈ విషయాలు తెలిసి కూడా జగన్ దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే టీడీపీ ఊరుకుంటుందా ఏం ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకున్న వాళ్ళకి రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాల్లో ఇవ్వడాన్ని అడ్డుకోవడం పెద్ద పన అదేదో చేసి చూపించారు కదా దళిత ఎమ్మెల్యేకు తన కేబినెట్లో హోంశాఖ మంత్రి పదవిని కట్టబెట్టడం ముమ్మాటికి దళితులపై దాడి కాక మరేంటి ఇంకా నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అమలు మంత్రి పదవుల్లో అగ్రస్థానం కల్పించడం ఇలా చేయడం దళిత ద్రోహమే అణగారిన వర్గాల కోసం ఇన్ని పనులు చేసిన సీఎం జగన్ ముమ్మాటికి దళిత ద్రోహమే దీనికి ఇప్పుడు చెప్పుకున్న నిదర్శనాల్లో మచ్చుకు కొన్నే అయ్యా చంద్రబాబు లోకేష్ బాబు నారాయణ ఒకసారి జగన్ చేసిన ఈ దళిత దాడుల గురించి కూడా ఒక ప్రకటన ఇవ్వండి దళిత హక్కుల్ని కాపాడేందుకు తమరు చేసిన పనులను కూడా ఒకసారి వారికి వివరిస్తూ ట్వీట్ చేయండి అయ్యా మంచి పనికి ఆలస్యం చేయొద్దు దళిత ద్రోహే అయిన జగన్ను తక్షణం అధికారం నుంచి దించేసి తమరు పాలన సాగించండి సార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా దళిత జనోద్ధారకుడు చింతమనేని ప్రభాకర్ను నియమించండి